మొత్తం అన్ని కూడా కంట్రోల్ ప్రైవేట్ కంట్రోల్ లోకి వెళ్ళిపోటం ఇది బీజేపీ వారి ఆర్ఎస్ఎస్ వారి క్లియర్ గా వాళ్ళ గోల్వాల్కర్ గారి బుక్ గనం చదివినట్లయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి క్లియర్ గా క్యాపిటలిస్టిక్ టైప్ లోనే సక్సెస్ అవుతాం సోషలిస్టిక్ అందరూ కలిపి రాష్ట్ర ప్రభుత్వాలు నడపడం అనేది ఫెయిల్ అవుతుంది ఎవడైనా ఒక యజమాని వాడు నడిపితేనే సక్సెస్ అవుతుంది అనేటువంటి ఒక థియరీ ఇందులో ఏ థియరీ గొప్పది ఏ థియరీ చెడ్డది అని చెప్పేంత జ్ఞానం నాకు లేదు కానీ మన దేశంలో కూడా పటేల్ గారికి నెహ్రూ గారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విభేదాలు ఏంటంటే పటేల్ గారు క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ కోరుకున్నాడు నెహ్రూ గారు సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ కోరుకున్నారు ఇది క్లియర్ గా వాళ్ళిద్దరికీ జరిగినటువంటి వాగ్యుద్ధాలు అన్ని కూడా రికార్డ్ అయి ఉన్నాయి ఒకసారి పటేల్ గారికి మెజారిటీ వస్తే ఆయన తప్పుకుంటూ నెహ్రూ గారిని ప్రెసిడెంట్ గా ప్రపోజ్ చేశాడు ఎందుకని గాంధీ గారు చేయమన్నారు చేస్తూ ఆయన ఏ స్పీచ్ ఇచ్చాడంటే ఈవేళ పరిస్థితులను బట్టి నేను నెహ్రూకి సపోర్ట్ చేస్తున్నాను కానీ దీని అర్థం నా సిద్ధాంతాలతో రాజీ పడి నేను నెహ్రూని సపోర్ట్ చేస్తున్నానని కాదు నెహ్రూ సోషలిస్టిక్ థింకింగ్ ఏదైతే ఉందో దానికి నేను ఎప్పుడూ వ్యతిరేకనే ఆయన లెక్క ప్రకారం ల్యాండ్ సీలింగ్ అన్నదానికి ఆయన పూర్తి వ్యతిరేకి ల్యాండ్ సీలింగ్లు వాళ్ళ ఉన్న ల్యాండ్కి రైతుకి ఉన్నటువంటి అటాచ్మెంట్ నెహ్రూకేం తెలుసు ఫారెన్ కంట్రీస్లో తిరిగి వచ్చాడు ల్యాండ్ సీలింగ్లు అవి ఈ దేశంలో చల్లవు అని ఒక సందర్భంలో ఆయన స్పీచ్లు ఇవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి సో పటేల్ గారి తీరు ఆ రోజు నుంచి ఇది నడుస్తోంది నెహ్రూ గారు సోషలిస్టిక్గా ఆలోచించేవాడు తర్వాత వచ్చిన తర్వాత నెహ్రూ గారు మిక్స్డ్ ఎకానమీలోకి దిగాడు మిక్స్డ్ ఎకానమీ అంటే అది ఉంటుంది ఇది ఉంటుంది రెండింటికి మధ్య కాంపిటీషన్ క్రియేట్ చేయాలి ఆర్టీసీ నడుస్తుంది ప్రైవేట్ బస్సులు నడుస్తాయి రెండింటికి కాంపిటీషన్ ఉంటే రెండు సక్సెస్ అవుతాయి అనేటువంటి ఒక ఆలోచన ఆర్టీసీ ఎందుకు చెప్పానంటే ఇమీడియట్ గా మనందరికీ తెలుసున్న ఉదాహరణ ఇది ఇప్పుడు మోడీ గారి దీంట్లో ఎల్ఐసి పోయింది బిఎస్ఎన్ఎల్ పోయింది భారత్ పెట్రోలియం పోయింది రైల్వేస్ పోతున్నాయంటున్నారు ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ లోంచి ప్రైవేట్ సెక్టర్ కి అప్పచెప్పేస్తున్నారు దానికి వాళ్ళు చెప్పేటువంటి థియరీ ఏంటంటే ఆ వచ్చిన లాభాల్లోంచి మనం ట్యాక్సులు తీసుకుంటాం కదా గవర్నమెంట్ ఆ ట్యాక్సులు ఇంకా ఎక్కువ వస్తాయి లాభాలు వస్తుంటే లాభం వచ్చేటువంటి ఆ ట్యాక్సులతోటే మనం గవర్నమెంట్ రన్ చేయొచ్చు ఇవన్నీ ఇండస్ట్రీలు రన్ చేసి ఇంత లాసులు తెచ్చుకోవటం ఎందుకు అన్నది వాళ్ళ కాన్సెప్ట్ ఈ లాస్ కింద దీన్ని చూడకూడదు పబ్లిక్ లోకి మనీ పంప్ అవుతుందా లేదా పబ్లిక్ లో మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు బిలో పావర్టీ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఎంత డబ్బు అయితే పంప్ అవుతుందో వాళ్ళ జేబుల్లోకి ఎంత డబ్బు అయితే వెళ్తుందో అంత డబ్బులోను వాళ్ళు ఇమీడియట్ ఖర్చు పెట్టేస్తారు ఆ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయలోనూ ట్యాక్స్ వస్తుంది ఆ ట్యాక్స్ మళ్ళీ రొటేషన్ అవుతుంది అందుకని ఎకానమీ దృష్టిలో చూసినట్టయితే మనం ఈ ఆలోచన క్యాపిటలిస్టిక్ ఆలోచన తప్పు అనేది సోషలిస్ట్ ఆలోచన సరే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వారిది క్యాపిటలిస్టిక్ ఆలోచన అందుకని వాళ్ళు లాభాల్లో నడుస్తున్నవా నష్టాల్లో నడుస్తున్నవా అని కాదు వ్యాపారం చేయడానికి కాదు ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం ఎందుకు చేయాలి వ్యాపారాలు వ్యాపారాలు వ్యాపారస్తులు చేసుకుంటారు అనేటువంటి ఆలోచన వీళ్ళది ఆ ఆలోచనలో భాగంగానే ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అమ్మేవలసినంత లాసుల్లో వెళ్ళలేదు ఈ లాసులు స్టార్ట్ అయింది కూడా 2015 నుంచే 2002లో వాజ్పేయి గారి టైం నుంచి 2014లో మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే వరకు స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్స్ లో రన్ అయింది 15 నుంచి ప్రపంచవ్యాప్తంగా అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లెటర్లో క్లియర్గా రాశాడు అది ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయిపోయినటువంటి స్టీల్ మార్కెట్లో దాని ప్రభావం వల్ల 2015 నుంచి ఇక్కడ కూడా డౌన్ అయింది ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే ఒక అంత పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ కట్టినప్పుడు దానికి అతి ప్రధానమైనది రా మెటీరియల్ ముడి ఇనుము ఆ ముడి ఇనుముకి దీనికి కనుక ఒక మైన్ ఇచ్చుంటే వాళ్ళు ముడి ఇనుము కొనుక్కోవాల్సిన పని లేకుండా అక్కడి నుంచి తెచ్చి దాన్ని ఉక్కు కింద మారుతురు అప్పుడు చౌకలో పండి ఇప్పుడు వీళ్ళు ముడి ఇనుము దొరక్క బజార్లో కొనుక్కోవడంతో ఆ రేట్లు పెరిగిన కొద్దీ ఇక్కడ వీళ్ళకి లాభాలు తగ్గుతూ ఉంటాయి బైలాడీలలో బెస్ట్ ఇనుము దొరుకుతుంది అవన్నీ కూడా ప్రభుత్వానివే కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నాయా నాకు అంత కరెక్ట్గా తెలియదు కానీ బైలాడేలలో ఎక్కువ ఎన్ఎండిసి అని ఉంది
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ అధీనంలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలోనే ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి అక్కడ ఫెర్రస్ అని ఏదైతే ఉంటుందో అది ఎక్కువ శాతం ఉంటే మంచిదన్నమాట, మంచి క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉన్నటువంటి మైన్స్ బైలాడేలలో ఉన్నాయి. అవి ఈ స్టీల్ ప్లాంట్కి దఖలపరిచినట్టయితే స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్లోకి రావటం పెద్ద కష్టంగా, నెక్స్ట్ ఇయర్ నుంచే ప్రాఫిట్లోకి వస్తుంది. ఎంచేతో నాకు కారణాలు తెలియదు కానీ నేను ఎంపీగా ఉన్న 10 సంవత్సరాల్లో కూడా అనేక సార్లు ఒక మైన్ ఇప్పించండి, స్టీల్ ప్లాంట్కి మైన్ ఇప్పించండి అని మేము వెళ్ళి గవర్నమెంట్ని అడగటం, ఇక్కడి నుంచి సీఎండీ ఈ ఆఫీసర్లంతా రావటం, నేను కూడా 2-3 మీటింగుల్లోకి వెళ్ళాను. వెళ్ళి ఎంచేతో మరి అది అప్పుడు వర్కౌట్ అవ్వలా. బహుశా నేను అనుకునేది ఏంటంటే అప్పటికి స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తుంది, లాభాల్లో నడుస్తూ ఉండటం వల్ల ముడి ఇనుము ఎక్కడ కొంటే ఉంది, మళ్ళీ వీళ్ళు మైనింగ్లోకి ఎందుకు వెళ్ళాలని ఆలోచన చేసి ఉండొచ్చు. ఏ కారణం వల్ల ఇప్పటి వరకు జరగల. నిజంగా క్యాపిటలైజేషన్ థీరీలో కనుక మోడీ గారు ఇది మార్చేయాలి, అన్ని అమ్మేస్తున్నాం ఇది అమ్మేస్తున్నాం అని అన్నట్టయితే దానికి చేయవలసినటువంటి ఫైట్ వేరు. క్యాపిటలిస్ట్ శక్తులు సోషలిస్ట్ శక్తుల మధ్య పోరాటం అది. స్టీల్ ప్లాంట్, ఈ స్టీల్ ప్లాంట్ లాసుల్లో ఉంది కాబట్టి ఇది అమ్మేస్తున్నాం అంటే అది హాస్యాస్పదం. లాసుల్లో ఉన్నవన్నీ అమ్మేయాలనుకుంటే కరోనా వచ్చిన తర్వాత ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఏది ఉండదు, అన్ని అమ్మేయాలి. కరోనా వచ్చిన సంవత్సరంలో అన్ని లాసుల్లోకి వచ్చాయి, ఏవి ప్రాఫిట్లో లేవు. ఇప్పుడు ఇది స్టీల్ ప్లాంట్ లాసులో రన్ అవుతుంది కనుక అమ్మేస్తున్నాం అని అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఒక ప్లాంట్ ఇచ్చి అసలు ముందు దాని మీద ఒక కమిటీ వేయాలి, ఆ కమిటీ వాళ్ళు ఎందుకు మూసేస్తున్నాం అన్న దాని మీద కారణాలు రావాలి, ఎందుకు అమ్మేస్తున్నాం అన్నది. ఇంతకు ముందు కూడా 19/2/2019 అంటే 2 ఏళ్ల క్రితం, ఒక 10 రోజుల తేడా, 2 ఏళ్ల క్రితం ఇదే గవర్నమెంట్ సేలంలో, భద్రావతిలో, దుర్గాపూర్లో, సేలం మెడ్రాసు, భద్రావతి కర్ణాటక, దుర్గాపూర్ బెంగాల్, ఈ 3 స్టీల్ ప్లాంట్లని మూసేసి అమ్మేస్తున్నాం అని చెప్పి ప్రకటన చేశారు. అది పేపర్లో ఎప్పుడు వచ్చిందంటే ఫిబ్రవరి 19, 2019, అంటే 18/17 రికమెండ్ చేసి ఉంటుంది కమిటీ. కానీ ఆ 3 అమ్మేసినట్టుగా ఇప్పటివరకు మరి ఎక్కడ నాకు దొరకలే న్యూస్. ఎందుకు అమ్మలేకపోయారో నాకు తెలియదు, కానీ అమ్ముదామన్న ఆలోచన వచ్చి ఆ ఆలోచనని ప్రభుత్వం ప్రకటించి వెనక్కి వెళ్ళడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఖచ్చితంగా వెనక్కి వెళ్తారనే నేను అనుకుంటున్నా. ఇవి విదేశీ పెట్టుబడులే, విదేశీ పెట్టుబడులు అయితే వీళ్ళు ఎలా అమ్మేస్తారు? అలా అయితే స్టీల్ ప్లాంట్ కూడా రష్యాయే, స్టీల్ ప్లాంట్ కూడా యుఎస్ఎస్ఆర్ సహకారంతో ఏర్పడింది. అది 16లో, అదే నేను నిన్నే చూశాను, 1666లో జరిగింది ఫైరింగ్. అమృతరావు గారు నిరాహార దీక్ష విరమించింది 1666లో. 1971లో ఇందిరాగాంధీ గారు అనౌన్స్ చేశారు. 1971లో అనౌన్స్ చేసింది, 1981లో వర్క్ స్టార్ట్ అయింది. అంటే అంతంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా అప్పుడు ప్రభుత్వాల మీద నమ్మకాలు ఉండేవి. అమృతరావు గారు నిరాహార దీక్ష చేస్తుంటే బ్రహ్మానందరెడ్డి గారు వచ్చి నువ్వు లేచిపో, నిరాహార దీక్ష విరమించు, నాకు ఇందిరాగాంధీ గారో లేకపోతే సెంట్రల్ గవర్నమెంటో ప్రామిస్ చేశారు స్టీల్ ప్లాంట్ ఇస్తామన్నారు, నువ్వు లేచిపో అంటే ఆయన లేచిపోయాడు. ఎందుకంటే సీఎం చెప్పాడంటే జరిగి తీరుతుంది అనమాట. అలాగే ప్రధానమంత్రి 66లో చెప్పి 5 ఏళ్ల తర్వాత అనౌన్స్ చేయడం ఏంటి? ఒకసారి అనౌన్స్ చేస్తాను అని చెప్పి అక్కడ అంటే చేయడమే, చేసి తీరాలి.